అకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న, పత్తి, కంది రైతులు రెవెన్యూ వ్యవసాయ ఉద్యాన శాఖలు పరిశీలించి నష్టపరిహారం ఎకరాకు 1 లక్ష రూపాయలు చెల్లించి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సాలూరు మక్కువ మండలాల్లో మొక్కజొన్న, పత్తి తదితర పంటలను మామిడిపల్లి సంబర గ్రామాల పరిధిలో పరిశీలన చేయడం జరిగింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ నాయుడు, కమిటీ సభ్యులు బంటి దాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కజొన్న, పత్తి తదితర పంటలు 90% కుళ్ళిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెట్టిన పెట్టుబడులు రాక చేసిన అప్పులు తీర్చుకునే అవకాశం లేకపోయిందని తెలిపారు. ఎకరాకు సుమారు 50 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కావున ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా పంట నష్టాలను పరిశీలించాలన్నారు. ఎకరాకు 1 లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులందరూ కూడగట్టి ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు తడుతూరి చిన్నబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వ్యవసాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మరియు రైతులు భూషతౌడు, కెరటాన కృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల పేరు మీద పండుగలు జరుపుకోవడం తప్ప రైతులు కానీ పేదలు కానీ ఏ రకంగా ఉన్నారనేది అధికార యంత్రాంగానికి, అధికార పార్టీకి, ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా ఆ రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ శాఖ వాళ్ళు, హార్టికల్చర్ శాఖ వాళ్ళు, రెవెన్యూ శాఖ వాళ్ళు, మూడు శాఖలు కూడా అన్ని మండలాల్లో పరిశీలన చేసి పంట నష్టపరిహారాలు అంచనా వేసి ఎకరానికి 50 వేల రూపాయలు తక్కువ కాకుండా ప్రతి పంటకి నష్టపరిహారం ఇవ్వాలని, రైతులను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో రైతాంగాన్ని అందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.